హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ ప్లేట్ అండ్ తెలుగు. ఈరోజు మన మూవీ చాలా ఇంట్రెస్టింగ్, ఇంకా చాలా రొమాంటిక్గా ఉండబోతుంది. సో మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక ఓనర్ తన ఇంట్లో పనిచేసి ఒక ఆమెని బంచిక్ బంచిక్ చేస్తాడు, ఇంకా తనకి కడుపు కూడా చేస్తాడు. ఆ తర్వాత ఆ విషయం వాళ్ళ వైఫ్కి తెలుస్తుంది, ఇంకా ఆ ఓనరు తన కడుపులో ఉన్న బిడ్డని యాక్సెప్ట్ చేయడు. ఆ తర్వాత వాళ్ళ మధ్యన ఏం జరిగింది, ఇంకా తన వైఫ్కి తెలిసిన తర్వాత ఏం చేసిందో తెలియాలంటే ఈ మూవీ మనం లాస్ట్ వరకు చూడాలి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ లాంటి కంటెంట్ కోసం మన సెకండ్ ఛానల్ కూడా ఉంది, దాన్ని కూడా ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ ఫాలో అవ్వండి, లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకా మనం లేట్ చేయకుండా మూవీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్ సీన్లోనే మనకి ఒక ఇంట్రెస్టింగ్ సీన్తో స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో ఒక అమ్మాయి ఒక ఎత్తైన బిల్డింగ్ నుంచి దూకి చనిపోతుంది. ఆ తర్వాత మనకి మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన యానీ అనే ఒక అమ్మాయిని చూపెడతారు. తను ఒక రెస్టారెంట్లో ఫుడ్ తయారు చేసే పని చేస్తూ ఉంటుంది. ఇంకా తనకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో ఒక అమ్మాయి ఇలా బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయిందని చెప్పి తెలుస్తుంది. దీంతో అప్పుడు తను తన ఫ్రెండ్కి కాల్ చేసి అక్కడికి వెళ్ళి మనం ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్తుంది. దీంతో వాళ్ళు అనుకున్నట్టుగానే తను తన ఫ్రెండ్ ఇద్దరూ కలిసి అక్కడ చనిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉండే పరిసరాలన్నీ కూడా యానీ చాలా వింతగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత సీన్ మనకి షిఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత సీన్లో మనకి యానీ దగ్గరికి ఒక మిస్చు అనే ఒక ఆమె వస్తుంది. ఆమె చాలా డబ్బున్న ఫ్యామిలీ నుంచి వస్తుంది. దీంతో తను యానీ దగ్గరకు వచ్చి, నేను ఒక జాబ్ ఆఫర్ ఇస్తున్నా, నువ్వు ఒక బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేయాలి, నువ్వు అక్కడ సరిగ్గా పనిచేస్తే నీకు కావాల్సినంత జీతం కూడా ఇస్తారని చెప్తుంది. దీంతో అప్పుడు యానీ ఆ మాటలు విని సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత యానీ మిస్చుతో కలిసి ఆ ఇంట్లో పనిచేయడానికి వెళ్తుంది. అలా వెళ్ళిన దగ్గర అక్కడ యానీకి ఆ ఇంటి యొక్క ఓనర్ పరిచయం అవుతుంది. తన పేరు హై హైరా. యానీని లోపలికి రమ్మని చెప్తుంది. ఇంకా తన చేయాల్సిన పనులన్నీ చెప్తూ ఉంటుంది. హైరా ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంటుంది. ఇంకా తనకి తన కడుపులో ఇద్దరు కవల పిల్లలు కూడా ఉంటారు. ఆల్రెడీ హైరాకి ఇంతకుముందే ఒక పాప కూడా ఉంటుంది. ఆ పాప పేరు నామి. అలా యానీ అక్కడున్న పాపతోటి, అంటే ఆ నామి అనే పాపతోటి బాగా కలిసిపోతుంది. దీంతో వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సీన్లో మనకి ఆ రోజు ఈవినింగ్ ఆ ఇంటి ఓనరు, అంటే ఆ ఇంటి యొక్క యజమాని హాంగ్ వస్తాడు. అలా హాంగ్ లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు అక్కడున్న మించు యానీని తీసుకెళ్లి హాంగ్కి పరిచయం చేస్తుంది. ఇంకా తను ఇక్కడ పనిచేయబోతుందని చెప్పి పరిచయం చేస్తుంది. అప్పుడు హాంగ్ యానీ తోటి నా కోసం రెడ్ వైన్ తీసుకురాని చెప్తాడు. దీంతో యానీ తన కోసం రెడ్ వైన్ తీసుకొచ్చి ఇచ్చేసి తర్వాత తన రూమ్లోకి వెళ్ళి ఆ రోజు నైట్ పడుకుంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ యానీ తన పని చేసుకుంటూ ఉంటే అప్పుడు హాంగ్ ఆ పక్క నుంచి చూస్తాడు. ఇంకా హాంగ్గాడు కన్ను యానీ పైన పడుతుంది. ఇంకా అనుకుంటూ ఉంటాడు అమ్మాయి కత్తిలా ఉందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలా హాంగ్ యానీ దగ్గరికి వెళ్ళి ఇంకా తన్ని అదే విధంగా చూస్తూ ఉంటాడు. దీంతో అప్పుడు యానీ కూడా హాంగ్కి ఒక రకంగా సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత సీన్లో హాంగ్ తన ఫ్యామిలీ మొత్తాన్ని, ఇంకా అక్కడ పనిచేసే యానీని కూడా ఒక చోటుకి వెకేషన్కి తీసుకెళ్తాడు. అలా వాళ్ళందరూ ఒక ప్లేస్కి వెళ్తారు. అలా వెళ్ళిన దగ్గర అప్పుడు అక్కడ వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే మన హాంగ్గాడు టైం చూసుకుని తన వైఫ్ అయిన హైరా దగ్గరికి వెళ్ళి ఇంకా తను మెల్లగా గోకి పనిగానిద్దామని చెప్పి తను లోపలికి తీసుకెళ్లి పనిగానిస్తూ ఉంటాడు. అదే టైంలో యానీ నామీతోటి బయట స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ ఉంటుంది. ఒకవైపు లోపల హాంగ్ ఇంకా హైరా మ్యాటర్లో ఉన్నప్పుడు, కానీ హాంగ్కి మాత్రం హైరా దగ్గర నుంచి కావాల్సినంత మ్యాటర్ అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే హైరా ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉండటంతో హాంగ్కి తనకు కావాల్సినంత సుఖాన్ని ఇవ్వలేకపోతూ ఉంటుంది. దీంతో హాంగ్ మొహం మార్చుకుని తను మధ్యలో ఆపేసి బయటకు అలా వస్తూ ఉంటాడు. అలా తను వస్తూ ఉండగా అప్పుడు యానీ అక్కడ వాష్రూమ్లో తను పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు హాంగ్ యానీ దగ్గరికి వెళ్ళి మెల్లగా టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దీంతో అప్పుడు యానీకి కూడా కావాల్సింది అదే, తను కూడా అదే కోరుకుంటుంది. దీంతో వాళ్ళిద్దరూ అక్కడే ఫుల్గా మ్యాటర్ కానిచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఆ పిక్నిక్ నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి వస్తారు. అలా వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత హాంగ్ ఇంకా యానీ మళ్ళీ ఇంకొక రౌండ్ ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వేసుకుంటారు. అలా వాళ్ళిద్దరి మధ్యన బంచిక్ మ్యాటర్ అనేది రోజు జరుగుతూ ఉంటుంది. ఒకరోజు హాంగ్ యానీకి ఒక చెక్ ఇస్తాడు. ఆ చెక్ ఇవ్వటాన్ని మిస్సు కూడా చూస్తుంది. ఇంకా అది చూసి యానీ దగ్గరికి వెళ్ళి నువ్వేదో తప్పు చేస్తున్నావు, అది ఇప్పుడే ఆపేసే అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. కాకపోతే యానీ తనకేం అర్థం కాక తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు హాంగ్ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండడానికి హైరా వాళ్ళ మమ్మీ, అంటే హాంగ్ వాళ్ళ అత్తగారి ఇంటికి వస్తుంది. దీంతో అప్పుడు హైరా వాళ్ళ మమ్మీ ఇంకా మిస్సు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మిస్సు హైరా వాళ్ళ మమ్మీతోటి, మీ అల్లుడు ఇక్కడ పనిచేసే అమ్మాయితోటి సీక్రెట్గా పని కానిస్తున్నాడు, ఇంకా విషయం మీ కూతురుకు కూడా తెలియదు, ఇది చాలా రోజులుగా గడుస్తుందని చెప్తూ ఉంటుంది. దీంతో అప్పుడు హైరా వాళ్ళ మమ్మీ అనుకుంటుంది, ఒకవేళ హాంగ్ గనక యానీతోటి పని కానిస్తూ ఉంటే తను ఏపాటికే ప్రెగ్నెంట్ అయి ఉంటుందని చెప్పి అనుకుంటుంది. దీంతో అప్పుడు హైరా వాళ్ళ మమ్మీ యానీని ఏదో విధంగా చంపాలని చెప్పి పైనుంచి మెట్ల పైనుంచి తోసేస్తుంది. దీంతో అప్పుడు యానీ ఆ పైన ఉన్న ఒక లైట్ని పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. అలా తను చాలాసేపటిగా వేలాడుతూ ఉంటుంది. కాకపోతే తనకి హెల్ప్ చేయడానికి ఎవరూ రాకపోవడంతో తను చేతులు పట్టుకోలేక వదిలేస్తుంది. దీంతో తను పైనుంచి కింద పడిపోతుంది. అలా పడిపోయిన తర్వాత తనకి బాగా దెబ్బలు తగులుతాయి. ఇంకా తన కాలికి ఆపరేషన్ అనేది జరుగుతుంది. అలా అప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర తెలుస్తుంది యానీ కూడా తను ప్రెగ్నెంట్తో ఉందని చెప్పి.
అప్పుడు హైరా వాళ్ళ మమ్మీ హైరా తోటి, నీ మొగుడు ఎంత పని చేశాడో తెలుసా, మీ ఇంట్లో పనిచేసే పనమ్మాయి తోటి చిలకొట్లు కొట్టి తనకి కడుపు చేశాడని చెప్తుంది. దీంతో ఇంకా తను చెప్తుంది, నువ్వు ఏమాత్రం కంగారు పడకు, తను ఎంత ట్రై చేసినా కూడా హాంగ్ని నీ నుంచి దోచుకోలేదు, ఇంకా అది నేను జరగనివ్వను కూడా అని చెప్తుంది. ఆ తర్వాత యానీకి హెల్త్ అనేది సెట్ అయిపోవడంతో తను తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. అలా ఇంటికి వచ్చిన దగ్గర యానీ తన రూమ్లో పడుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి హైరా వచ్చి యానీని ఏదో విధంగా చంపాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. కాకపోతే హైరా కూడా ఒక అమ్మాయి అవ్వడం వల్ల తను ఇంకా అంత కఠినం కాకపోవడం వల్ల తన పని చేయలేక అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు హైరా ఇంకా హైరా వాళ్ళ మమ్మీ ఇద్దరు కూడా యానీ దగ్గరికి వెళ్ళి, మీ మధ్యన ఉన్న మ్యాటర్ మొత్తం మాకు తెలిసింది, ఇంకా నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా తెలిసింది, నువ్వు మర్యాదగా ఆభాషం చేయించుకో, నేను మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను, ఎప్పుడు చూడంత డబ్బు ఇస్తాను, ఆ తర్వాత ఆ డబ్బు తీసుకుని ఇక్కడి నుంచి కంప్లీట్గా వెళ్ళిపోమని చెప్తుంది. కాకపోతే యానీ నా బిడ్డను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పి వాళ్ళ మొహం మీదే చెప్పేస్తుంది. దీంతో అప్పుడు హైరాకి బాగా కోపం వస్తుంది. అప్పుడు యానీ రెగ్యులర్గా కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటుంది, ఇంకా కొన్ని మందులు వేసుకుంటుంది. ఆ మందులో తనకే తెలియకుండా ఒక విషయం లాంటి దాన్ని కలిపేస్తుంది. దీంతో ఆ విషయం తెలియని యానీ రెగ్యులర్గా మందును తీసుకుంటూ ఉంటుంది. అలా తీసుకుంటూ ఉండగా తన కడుపులో ఉన్న బిడ్డ తనకు తెలియకుండానే తన కడుపులోనే చనిపోతాడు. ఆ విషయం కనీసం యానీకి తన బిడ్డ చనిపోయిన విషయం కూడా తెలియదు. తను అదేవిధంగా ఆ ట్యాబ్లెట్ని రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు యానీ బాత్ టబ్లో స్నానం చేస్తూ ఉంటే అప్పుడు హాంగ్ తన దగ్గరకు వస్తాడు. అలా వచ్చినప్పుడు యానీ చెప్తుంది, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని. ఆ మాట విన్న హాంగ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అప్పుడు హైరా డెలివరీ టైం కూడా దగ్గర పడుతుంది. దీంతో తను హాస్పిటల్కి వెళ్ళి ఇద్దరు కవల పిల్లలకి జన్మనిస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత యానీ ఆ విషపు మందులు తీసుకోవడం వల్ల తన హెల్త్ అనేది బాగా పాడైపోతుంది. దీంతో తను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. అప్పుడు హైరా వాళ్ళ మమ్మీ యానీకి తెలియకుండానే తన కడుపులో ఉన్న బిడ్డని అబార్షన్ చేపించేస్తుంది. ఆ తర్వాత సీన్లో యానీకి కొంచెం మెలకు వస్తుంది. దీంతో అప్పుడు మిష్యూ యానీ దగ్గరికి వెళ్ళి, నీ బిడ్డని ఇలా అబార్షన్ చేశారు, ఇంకా మీ మధ్యలో ఉన్న సంబంధాన్ని హైరా వాళ్ళ మమ్మీకి నేనే చెప్పానని చెప్పి మిష్యూ చెప్తుంది. దీంతో ఆ మాట విన్న యానీకి చాలా కోపం వస్తుంది. అప్పుడు మిష్యూ చాలాసేపు యానీని బ్రతమాలేసరికి తను ఏదో విధంగా తను క్షమించేస్తుంది. ఆ తర్వాత సీన్లో యానీ హైరా వాళ్ళ కవల పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లని తీసుకుని పారిపోదామని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే టైంకి అక్కడికి హాంగ్ వచ్చి తన దగ్గరున్న పిల్లని తీసేసుకుంటాడు. అప్పుడు నాకు ఆ పిల్లని కావాలని మాట్లాడుతూ ఉండగా అప్పుడు హైరా అక్కడికి వచ్చేసరికి యానీ అక్కడ నుంచి పారిపోతుంది. కొన్ని డేస్ తర్వాత హాంగ్ ఇంకా హైరా వాళ్ళ పిల్లలతో చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడు యానీ అక్కడికి వచ్చి హాంగ్తో మాట్లాడుతూ, ఇదంతా నాకు ఇష్టం ఉండి చేయలేదు, నా బిడ్డను మీరు అనవసరంగా చంపేశారు, ఇంకా నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఇదంతా మన మధ్య జరిగిందంతా ఒక టైం పాస్ మాత్రమే అని చెప్తుంది. అప్పుడు యానీ స్టార్టింగ్ సీన్లో ఎవరైతే అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందో అప్పుడు దాని వెనకాల కూడా ఎలాంటి ఒక పెద్ద కారణం ఉండొచ్చు అని చెప్పి అర్థం చేసుకుంటుంది. ఇంకా అప్పుడు యానీ కోపంతో తన మెడకి ఒక ఉరి వేసుకుని ఇంకా తన ఒంటికి నిప్పు నంటించేసుకుని అక్కడ ఇంటి మధ్యలో వేలాడుతూ ఉంటుంది. దీంతో అది చూసిన హాంగ్ ఇంకా హైరా వాళ్ళ పిల్లలందరూ కూడా చాలా భయపడుతూ కంగారు పడిపోతూ ఉంటారు. అలా అప్పుడు యానీ చనిపోతుంది. ఆ తర్వాత సినిమాకి కొన్ని ఇయర్స్ తర్వాత చూపెడతారు. అప్పుడు హాంగ్ హైరా వాళ్ళు ఒక చోట పార్టీ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే హాంగ్ తోటి బాగా ఫ్రెండ్లీగా ఉన్న హాంగ్ కూతురైన నామి తన మనసులోంచి యానీని తీయలేకపోతూ ఉంటుంది. మరొకవైపు హాంగ్ ఇంకా హైరా వాళ్ళ మెంటల్ కండిషన్ కూడా చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడితో ఈ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ మూవీ టైటిల్ వచ్చేసి ద హౌస్ మేడ్. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి, దాంట్లో మంచి మంచి మూవీ అప్డేట్స్ అనేది దొరుకుతాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్ బాయ్.